సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్. రోజు చంద్రకాంతం షాపింగ్ చేయడానికి బజార్ కి వెళ్తుంది. అక్కడ ఒక దొంగ ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మెల్లిగా ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ ఉంటాడు. అది చూసిన చంద్రకాంతం వాడి దగ్గరికి వెళ్ళి, సిగ్గు లేదా నీకు, పోరగాడి దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దొంగతనం చేస్తున్నావా? చిన్ని బతుకు పచ్చికి పచ్చికి. సారీ అండి, నేను జస్ట్ టేస్ట్ చేశాను అంతే. పుచ్చికి పుచ్చికినా, ఈ కూత ఎక్కడో విన్నట్టుంది. పుచ్చికి పుచ్చికి అక్క, నేనక్క అవతారాన్ని గుర్తుపట్టలేదా? ఏంటి ఫ్రెండ్స్, మీరు కూడా గుర్తుపట్టలేదా? అయితే వెంటనే మీరు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి నేనున్న వీడియోని ఇంకోసారి చూసేయండి. గుర్తొచ్చింది, ఎట్లా ఉన్నావురా తమ్ముడు? ఎట్లా ఉన్నావంటే ఏం చెప్పనక్క, రోజులు అస్సలు బాగుండట్లేదు. పెట్రోల్ రేటు పెరిగేసరికి అందరూ తమ బండి పెట్రోల్ ట్యాంకులకి తాళాలు బిగుస్తున్నారు. ఏం చెయ్యాలో చెప్పక్క, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నా. కానీ అక్క, పెట్రోల్ మాత్రం మస్తు డిమాండ్ ఉందక్కో. ఏదో ఒకటి చేసి ఒక ట్యాంక్ పెట్రోల్ అమ్ముతూ మస్తు పైసలక్క. నిజంగానారా, అన్ని పైసలు వస్తాయా? సరే, మరి నీకు నేను ప్రతిరోజు ఒక ట్యాంక్ నిండా పెట్రోల్ ఇస్తాను. ఎంత కమ్ముతావు, నాకెంత ఇస్తావు? నువ్వైతే ఇవ్వక్క, వారం రోజుల్లో నీ చేతిలో కోట్లకు కోట్లు పెడతాను. అది విన్న చంద్రకాంతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ దొంగని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వేడివేడిగా సమోసాలు మిరపకాయ బజ్జీలు అవన్నీ చేసి జినీని పిలుస్తుంది. సమోసాలు మిరపకాయ బజ్జీల స్మెల్ తో జినీ వెంటనే బయటికి వస్తాడు. బయటికి వచ్చిన చంద్రకాంతంతో, బజ్జీలు కావాలా జినీ తమ్ముడు? ముందు నీకేం కావాలో చెప్పక్క, ఊరికే నువ్వు ఇవన్నీ చేయవుగా. ఈ లోకంలో నన్ను బాగా అర్థం చేసుకుంది నువ్వేరా తమ్ముడు. సరే, డైరెక్ట్ గా పాయింట్ కొస్తాను, నాకు ఒక హెల్ప్ చేయాలరా? చేస్తే రోజు పొద్దున్న సాయంత్రం ఇగో ఇలాంటి సమోసాలు బజ్జీలు తినిపిస్తాను. అని అడుగుతాడు. దానికి చంద్రకాంతం అవతారం ఇద్దరు వాళ్ళు డిస్కస్ చేసినంత జినీకి చెప్తారు. అప్పుడు జినీ తన అరచేయంత పెట్రోల్ ట్యాంకు ని చేసి చంద్రకాంతానికి ఇచ్చి ఇలా అంటాడు, మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇదే, మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్. అవతారం చంద్రకాంతం షాక్ అవుతారు. పుచ్చికి పుచ్చికి, ఏంది ఇంత చిన్నగా ఉంది? చిన్నగా ఉందా? చిన్నగా ఉందని డౌట్ పడకండి, దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్టండి. ఇదే వాళ్ళకి తెలవకుండా మొత్తం పెట్రోల్ బిల్ చేస్తుంది. ఆ తరువాత ఇది చిన్నదే కాబట్టి మీరు ఈజీగా వేరే చోటుకి తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నేను చెప్పే మంత్రం చదివితే దానికి అదే పెద్దగా మారిపోతుంది. అప్పుడు మీరు ఆ పెట్రోల్ ని తీసుకొని అమ్ముకోవచ్చు. అది విన్న అవతారం చంద్రకాంతం ఇద్దరు ఫుల్ ఖుషి అవుతారు. జినీ అన్నట్టుగానే ఆ మంత్రం అవతారానికి చెప్తుంది. అలా వాళ్ళిద్దరు మ్యాజిక్ పెట్రోల్ ట్యాంక్ సహాయంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ పెట్రోల్ బంకు ఓనర్లు వాళ్ళ బంకులో నుంచి పెట్రోల్ దొంగతనం అవడంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పాపం పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు. అప్పుడు చేసేది ఏమీ లేక ఆ బంకు ఓనర్స్ అందరూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయండి అని అడగడానికి వెళ్తారు. అమ్మా, రోజు మా బంక్ లో నుంచి పెట్రోల్ ఖాళీ అయిపోతుందమ్మా, మీరే ఏదో ఒకటి చేయాలమ్మా అని అడుగుతూ బ్రతిమాలుతూ ఉంటాడు. వాళ్ళ బాధ విన్న సూర్యకాంతం కళ్ళు మూసుకుని తన మ్యాజికల్ పవర్స్ తో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. జరిగిందంతా సూర్యకాంతానికి కనిపిస్తుంది. ఇదంతా చంద్రకాంతం పని అర్థం చేసుకున్న సూర్యకాంతం మనసులో, ఏంది పైసల కోసం ఇప్పుడు దొంగతనం కూడా చేస్తానవానే, చెప్తాడు ఈ సంగతి పంక ఓనర్ తో ఇలా అంటుంది. ఏం జరిగిందో నాకంతా అర్థమైంది, మీరేం ఫిక్కర్ చేయకండి, నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. తన మ్యాజికల్ పవర్స్ తో ఆ మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ మొత్తాన్ని తీసేసి బంక్ లో వేస్తుంది. ఖాళీ అయిన మ్యాజికల్ పెట్రోల్ ట్యాంక్ లో నీలం రంగు నీళ్లు నింపుతుంది. పెట్రోల్ బంక్ లో పోయిన పెట్రోల్ మొత్తం తిరిగి రావడంతో బంక్ ఓనర్ ఎంతో ఆనందించారు.
కొంచెం దూరంలో చంద్రకాంతం మరియు ఆ దొంగ అందరి దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ వాహనాల ట్యాంకులన్నీ నింపుతూ ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా అది పెట్రోల్ కాదు నీలం రంగు నీళ్లు అని. అలా పెట్రోల్ బదులు నీళ్లు ఉండటంతో జనాల వాహనాలు ఇంజన్ పాడైపోయి అక్కడే చెడిపోతాయి. జనాలందరూ కోపంగా చంద్రకాంతాన్ని దొంగని పిలుతూ ఉంటారు. ఏంద్రా పెట్రోల్ కు బదులు నీరు కల్పిస్తావా అరా, మా బండ్లను మొత్తం ఖరాబ్ చేస్తావు కదరా నువ్వు. ఏ బంకు లేకుండా జస్ట్ ఈ ట్యాంక్ లో నుంచి పెట్రోల్ పోసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మీరు పచ్చి మోసగాళ్ళని. బంగారం లాంటి బైక్ చెడగొట్టారు కదరా వీళ్ళని. తమ వాహనాలన్నీ చెడగొట్టినందుకు కోపంతో వాళ్ళని కొట్టబోతారు. దాంతో భయపడిపోయిన చంద్రకాంతం ఏం చేయాలో అర్థం కాక గట్టిగా అరుస్తుంది. అయ్యో ఇలా జరిగిందేంటి, అమ్మో వీళ్ళందరూ కొట్టేస్తారు కావచ్చు, కాపాడండి అయ్యా, ఎవరైనా కాపాడండి, అమ్మో ఇక అత్తమ్మని పిలవాల్సిందే అత్తమ్మా. అప్పుడు సూర్యకాంతం ఏమీ తెలియని దానిలా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో భయంతో అవతారం చంద్రకాంతం ఇద్దరు జరిగిందంతా చెప్తారు. సూర్యకాంతం వాళ్ళిద్దరిని మందలించి తన మ్యాజిక్ తో వాళ్ళ వాహనాలను బాగు చేస్తుంది. చంద్రకాంతం మరియు అవతారాన్ని తిట్టి వాళ్ళకి బుద్ధి చెప్పి దాంతో ఆ పెట్రోల్ కొన్న కస్టమర్స్ కి డబ్బులు ఇప్పిస్తుంది. దాంతో ఆ పెట్రోల్ బంక్ ఓనర్స్ మరియు కస్టమర్స్ ఎంతో సంతోషించి సూర్యకాంతం కి థ్యాంక్స్ చెప్తారు. సూర్యకాంతం కోపంగా వాళ్ళని తిట్టి ఇద్దరికి గంట సేపు లెక్చర్ ఇస్తుంది. దాంతో అవతారం చంద్రకాంతం ఇద్దరు బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటారు. చంద్రకాంతం అవతారంతో మంచిగా కోట్లు కోట్లు వస్తుండేవి, ప్లాన్ మొత్తం రివర్స్ అయింది, ఇదంతా మ్యాజిక్ పెట్రోల్ ట్యాంక్ లోకి నీళ్లు రావడం వల్ల అయిందక్క, అసలు ఆ నీళ్ళు ఎట్లొచ్చినాయక్క అని అనుకుని ఇద్దరు వెళ్లి జీనీని అడుగుతారు. అప్పుడు జీనీ సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ పెట్రోల్ ని తీసేసి నీలం రంగు వాటర్ ని ఎలా మార్చింది చూపిస్తాడు. అది చూసిన చంద్రకాంతం, అమ్మా అత్తమ్మా ఇదంతా నీ పనా, చి నువ్వు మారవు నేను మారను.